రాజకీయాల్లో ఏంటంటే మీడియా అనేది చాలా అవసరం. ఒక రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తులు మీడియా సపోర్ట్ లేకుండా రాణించడం కష్టం అనేది జగద్విదితం. ఈనాడు పేపరు బాగా సపోర్ట్ చేయబట్టే 1982లో తెలుగుదేశం పార్టీని అంతగా ఎస్టాబ్లిష్ చేశారు. 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడానికి అదే ప్రధానమైనటువంటి కారణమైంది. అలాగే మీడియా, తెలుగుదేశం పార్టీకి మీడియా సపోర్ట్ చాలా బలంగా ఉంటుంది. అదేవిధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సాక్షి మీడియా ప్రధానమైనటువంటి వాళ్ళ సొంత మీడియా. దాంతోపాటు వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి బ్లూ మీడియా చాలా ఉన్నాయి. చాలా మీడియా సాధనాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలకు కూడా మీడియా అనేది ఒక ప్రధానమైనటువంటి సాధనం అయిపోయింది. అంటే మీడియా సపోర్ట్ లేకుండా నిలదొక్కుకోవడం కష్టమైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీకి ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం అప్పుడు కానీ, ప్రజారాజ్యం పార్టీ పైన దుమారం లేగినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసినప్పుడు, టికెట్లు అమ్ముకుంటున్నారన్నప్పుడు, కుల పార్టీ అని ముద్రేసినప్పుడు, అప్పుడు మీడియా ఉంటే దాన్ని కొంత అడ్డుకునే అవకాశం ఉండేది. ప్రజారాజ్యం పార్టీ ఇంకా ప్రజల్లోకి వెళ్ళగలిగేది, ఇంకా ఎక్కువ సీట్లు గెలిచి కాస్త నిలదొక్కునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే మీడియా మొత్తం కూడా ప్రజారాజ్యం పార్టీకి, మెగాస్టార్ చిరంజీవి గారికి వ్యతిరేకంగా పనిచేసింది. దానివల్లే మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయంగా వైఫల్యం చెందారని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినా కూడా మీడియాలో ఎక్కడా చూపించేటువంటి వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూపిస్తున్నారు, ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎల్లో మీడియా ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద లక్షల సంఖ్యలో ప్రజలు సమీకరించి మీటింగ్లు పెట్టినా ఎక్కడా కూడా ఆయన ఫోటో కనబడేది కాదు, ఆయన మీటింగ్ టెలికాస్ట్ చేసేటువంటి వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ అంటే పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక తెలుగుదేశం పార్టీతో కలిపి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ ఎంతో కొంత చూపిస్తున్నటువంటి ఆయన. ఈ పరిస్థితులు దీర్ఘకాలం ఉంటాయని కూడా మనం ఊహించలేం కదా. అందుకే వాళ్ళ అభిమానులు కూడా ఏంటంటే, జనసేన పార్టీ అభిమానులు కానీ మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ కోరుకునేది ఏంటంటే, ఒక బలమైనటువంటి మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి మెగా ఫ్యామిలీ అనేది అభిమానుల కోరిక. దానికోసమే నాగబాబు గారు నిన్న ఎన్ అనేటువంటి ఒక మీడియా సంస్థని ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేశారు. ఇదేంటంటే వాళ్ళ అభిమానుల యొక్క చిరకాల వాంఛని, చిరకాల కోరికను నెరవేరుస్తున్నట్టుగానే మనం భావించవచ్చు. అంటే ఇవాళ అన్ని ప్రధాన పార్టీలకి ఏ రకంగా అయితే మీడియా ఉందో, అదేవిధంగా జనసేన పార్టీకి కూడా ఒక బలమైనటువంటి మీడియా వ్యవస్థని ఏర్పాటు చేయాలి, మద్దతుగా నిలిచేటువంటి ఒక మీడియా వ్యవస్థని మరి తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలని కోరుకునేటప్పుడు సహజంగానే పరిస్థితులు ఎటుపోయి ఎటొచ్చినా కూడా మనకు మద్దతు ఇచ్చేటువంటి మీడియా వ్యవస్థలు, మీడియా సంస్థలు, పత్రికలు ఇలాంటి వాటి అన్నింటినీ, మ్యాగజైన్స్, ఇప్పుడు శతజ్ఞి ఒక మ్యాగజైన్ ఉంది, అలాగే కొన్ని కొన్ని మ్యాగజైన్స్, పత్రికలు, మీడియా, సోషల్ మీడియా వీటన్నిటితో పాటు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఒక మీడియా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం మొదలైందని చెప్పి భావించవచ్చు. ఏదేమైనా నాగబాబు గారు ఎన్ అనేటువంటి ఒక మీడియా సంస్థను ప్రారంభించడం అనేది మెగా అభిమానులకు శుభవార్తగా చెప్పవచ్చు. జన సైనికులకి, మెగా అభిమానులకి ఇది ఒక శుభవార్తగా మనం భావించవచ్చు.